అందరికీ మరణత ప్రభునందు ప్రియవిశ్వాసులారా, దేవనామంలో మీకు ఎల్లరికను కృపా సమాధానములు కలుగునుగాక. ఆమీన్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క ఆగస్ట్ నెలలో 5వ దినమున మనందరమును ప్రభుని స్తుతించడానికి దేవాతి దేవుడు ఇచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి మరి ప్రభును కీర్తిస్తూ, నిన్నటి దినమున ఋతు గ్రంథములోని ప్రారంభ వాక్కులు కొన్ని విషయాలు మనం ధ్యానించిన వారమై ఉన్నాము. ఎవరి ఋతు? ఈమె యొక్క మోయా వీరాలు. మరి మోయాబు దేశంలో ఉన్న రాజుగారి యొక్క కుమార్తె, ప్రధాన పూజారిగా ఈమె ఉన్నారని, మరి ఆ సమయంలో ఇజ్రాయిల్ ప్రజల్లో ఒకని ఆమె వివాహం చేసుకునుట, తర్వాత భర్త చనిపోవుట, నయోమి యొక్క స్థితి, ఇవన్నీ కూడా నిన్నటి దినం మనం ధ్యానం చేసిన వారం ఉన్నాం. ఈ దిన పాఠము మరి మొదటి అధ్యాయము 8వ వచనం నుండి మనం చదువుకుందాం. నయోమి తన ఇద్దరు కోడళ్ళను చూచి, మీరు మీ తల్లుల ఇండకు తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపునుగాక. ప్రియులారా, ఈ మాటలు మనం చూస్తే మరి నయోమి తన కోడళ్ళు అనగా రూతు అలాగనే ఓర్పాతో వీరిద్దరితో కూడా ఆమె తెలియజేసిన మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. మరి ఈ ముగ్గురు కూడా విధవరాళ్ళై ఉండి బెత్లెహేములకు వారు కలిసి బయలుదేరారు. కానీ కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత అత్తగారైన నయోమి ఇద్దరు కోడలతో ఈ మాటలు పలుకుతూ ఉన్నారు. అవేమంటే, మీరు మీ తల్లులింటికి తిరిగి వెళ్ళండి అని పంపించేస్తూ ఉన్నారు. పిల్లరా, మరి ఎందుకు వారిని వెనక్కి వెళ్ళిపోమంటున్నారు అంటే, వారు మంచి యవ్వన వయసులో ఉన్నారు, తన భవిష్యత్తు ఏమవుతుందో తనకే తెలియదు, ఇంకా ఈ యవ్వన కోడల విషయంలో అది కూడా విధవరాళ్లను మరి తోడు పెట్టుకుని వెళ్తే ఏమవుతుందో అని ఆలోచించి వారిని వెనక్కి వెళ్ళిపోమని చెప్పడం మనకు కనబడుతుంది. అసలే మరి ఈ ఇద్దరు కూడా మోయాబీయులు. ఈమెమో ఇజ్రాయెల్ దేశానికి వెళ్తుంది. దేవుడిని యెహోవా, ఈ మోయాబీయులు యెహోవా సమాజంలో చేరకూడదు, 10వ తరం వారు కూడా చేరకూడదని సెలవిచ్చారు. కాబట్టి ఇజ్రాయెల్ సమాజంలో ఏమాత్రం వారు చేరకూడదు కనుక వారిని తిరిగి వెళ్ళిపోమని మరి వెనక పంపించేస్తుంది. ఒకవేళ మరి తనతో పాటు తీసుకువెళ్తే అక్కడ వారిని ఎవరు కూడా వివాహం చేసుకోరు. వారి యవ్వనం, భవిష్యత్తు ఇజ్రాయెల్ దేశంలో అగమ్య గోచరంగా మారిపోతూ ఉంటుంది. కనుక ఇవన్నీ ఆలోచించి తన కోడళ్లను ఆమె తిరిగి వెనక్కి వెళ్ళిపోమని చెప్పడం వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే వెళ్లే ముందు ఆమె తన కోడళ్లను దీవిస్తూ ఉన్నారు. ఏమనంటే, మొదటగా మనం చూస్తే, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీకు దయచూపునుగాక. రెండవది, మీలో ఒక్కొక్కరు మీ గృహానికి వెళ్ళి తిరిగి వివాహం చేసుకుని మీ ఇంట్లో నెమ్మదిగా విశ్రాంతిగా సుఖంగా ఉండేలాగున యెహోవా దయచేయునుగాక అని దీవిస్తుంది. వీళ్ళరా, మరి చనిపోయిన వారి ఎడల అనగా వారి యొక్క భర్తల ఎడల, అలాగనే నా ఎడల మీరెంతో దయచూపించారు. ఈ మాటను నయోమి జ్ఞాపకం చేస్తూ, మీ భర్తలు చనిపోయినా సరే మీరు నాతోనే ఉన్నారు, మీరు నన్ను విడిచి వెళ్ళిపోలేదు, కనుక మీరేం చేశారో నాకు దానికి ప్రతిఫలంగా నేనైతే మీకు ఏమి ఇవ్వలేను, కానీ దేవుడే మీకు ప్రతిఫలము దయచేస్తారు అని దీవిస్తూ ఉన్నారు. నిజమే పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో చెప్తున్నారు, కనికరము గలవారు ధనిలు వారు కనికరింపబడతారని. అలాగే మరి ఈ మాటలు బట్టి మనం గమనించవలసింది ఏమంటే, కనికరము చూపని వాడు ఎప్పటికీ కూడా కనికరము పొందలేడు అని ఈ మాటను మరొక విధంగా కూడా మనం ఆలోచన చేయవచ్చు. అలాగే మత్తయి సువార్త 7వ అధ్యాయం 2వ వచనంలో, మీరు ఏ కొలతతో కొలుస్తారో మీకును అదే కొలతతో కొలవబడుతుందని ప్రభు చెప్పడం మనకు కనబడుతుంది. కీర్తనలు 18:25-26 వచనాలు మనం చూస్తే, దయగలవారి ఎడల ఆయన దయ చూపించేవాడైనాడని, కఠినుల ఎడల వికటముగా ఆయన ఉండేవాడైనాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. గలతి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అనే మాట మనకు కనబడుతుంది. కనుక ప్రియులారా, ఈ మాటలన్నీ మనం చూస్తే మరి మనము ఎప్పుడైతే కనికరము చూపిస్తామో మనము కనికరము పొందేవారమై ఉంటాం. రూతు యొక్క అత్తగారైన నయోమి పట్ల ఇద్దరు కోడళ్ళు కూడా కనికరం చూపించారు. కాబట్టి ఆమె అంటున్నారు, మిమ్మల్ని దేవుడు కూడా కనికరిస్తాడు, నేనైతే మిమ్మల్ని మీకు ఏమి ఇచ్చి నేను పంపించలేను, కానీ దేవుడే మీ ఎడల దయ చూపించేవాడు, దేవుడే మిమ్మల్ని కనికరిస్తాడని తెలియచేయడం మనకు కనబడుతుంది. ప్రియులరా, మరి ఈరోజు ఈ మాటలన్నిటి బట్టి ఇంకా మనం గమనించవలసింది, యేసుక్రీస్తు ప్రభువారు నేర్పిన
ప్రార్థనలో కూడా మనం చూస్తాం, మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము అని. కనుక ఎవరైతే వారి అపరాధాలు క్షమింపబడాలని ఆశపడతారో వారు ఇతరుల అపరాధాలు క్షమించాలని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈరోజు విశ్వాసులమైన మనలో దయ, కరుణ, కనికరము, క్షమాగుణము ఇవన్నీ కూడా మనం కలిగి ఉండాలి. ఈరోజు అవి మనం పొందాలి అంటే ముందుగా వాటిని మనం కలిగి ఉండాలి. ఎవరైనా మనల్ని క్షమించాలంటే ముందుగా మనం ఒకరిని క్షమించాలి. ఎవరైనా మనల్ని మన ఎడల కనికరం చూపించాలంటే ముందు ఎవరో ఒకరికి మనం కనికరం చూపించి ఉండాలి. ఎవరైనా మన ఎడల దయ చూపించాలంటే మనం కూడా ఎవరొకరికి దయ చూపించి ఉండాలి. కనుక మరి మనం ఏదైతే విత్తుతామో దాన్నే మనం కోసేవారంగా ఉంటాం. కాబట్టి మరి సమాజంలో, లోకంలో మనం ఇతరుల పట్ల దయ చూపించేవారంగా, కనికరించేవారంగా, కరుణ చూపించేవారంగా, మనం క్షమించేవారంగా ఉండగలిగినప్పుడు ప్రభు కూడా మనలను కనికరిస్తారు, దయ చూపిస్తారు, క్షమించేవారు ఉంటారని మనం గ్రహించాలి. రెండవదిగా మనం చూస్తే ఈ రెండవ దీవెనలో ఏమంటున్నారు, మీరు మీ తల్లుల గృహాలకు వెళ్ళి వివాహం చేసుకుని సుఖపడేలాగా యెహోవా దయచూపును గాక. ప్రియులారా, ఇప్పుడు నయోమి ఒక అత్త స్థానంలో కాదు కానీ ఒక తల్లి స్థానంలో వారిని దీవిస్తూ ఉన్నారు. ఈరోజు మరి అత్తలైన వారు ప్రశ్నించుకోవాలి, అదేమంటే మీరు మీ కోడళ్లను దీవించేవారిగా ఉన్నారా, లేక సాధించేవారిగా ఉన్నారా, మీ కోడళ్ళ యొక్క క్షేమం కోరుకునేవారిగా ఉన్నారా, వారిని శపించేవారిగా ఉన్నారా, ఆలోచన చేసుకోండి. ఇక్కడ నయోమి తన కోడళ్లను దీవిస్తూ ఉన్నారు. పిల్లారా, మరి పైన చెప్పబడిన వచనాలు వీటికి అనుమతిస్తే మరి మీరు మీ కోడళ్లను అలాగే ఇతరులను దీవిస్తేనే మీరు కూడా దీవించబడేవారు ఉంటారు. ఆశీర్వాద కారణంగా అనేకులకు మీరుంటారు. మీరు దీవించకపోతే మీకు కూడా దీవెన రాదు అని మనం గ్రహించాలి. మరి ముఖ్యంగా మరి మీ కోడలైన వారిని మీరు దీవిస్తూ ఆదరిస్తూ ఉంటే మీ కుటుంబం నెమ్మదిగా సంతోషంగా ఉంటుంది, సమాధానంతో మరి మీ కుటుంబం అంతా కలిసి మెలుస్తూ ఉంటుంది. పిల్లారా, సమాధానంతో మీ కుటుంబం అంతా కొనసాగేదిగా ఉంటుంది, లేకపోతే విడిపోయేదిగా ఉంటుందేమో. అందును బట్టి మరి దేవుని బిడలమైన మనము దయ చూపించేవారంగా, కనికరం చూపించేవారుగా, ముఖ్యంగా అత్తలైన వారు మీ కోడళ్లను మీరు ప్రేమించేవారిగా, వారిని దీవించేవారిగా, వారికి క్షేమం కోరుకునేవారిగా ఉండాలి. కనుక ప్రియులారా, మరి ఈరోజు అత్తలైన వారు మీరు మీ కోడళ్లను దీవించేవారిగా ఉన్నారా, ఆశీర్వదించేవారిగా ఉన్నారా, లేక వారిని సాధిస్తున్నారా, శపిస్తున్నారా, ఆలోచన చేసుకుని ప్రియులారా. రూతు గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు మరి ఈ అత్త కోడళ్ళ క్షేమాన్ని కోరుకున్నారు, అలాగనే కోడళ్ళు కూడా అత్తగారి యొక్క క్షేమాన్ని వారు చూసుకున్నట్లు మనం చూస్తాం. మరి మొదటి అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని వారు చెప్తూ ఉన్నారు. ఇక్కడ వారు నిజంగా ఏడ్చారా అంటే అవును, వారు నిజంగానే ఏడుస్తున్నారు. పిల్లారా, దొంగ ఏడుపులు లేక దొంగ కన్నీరు కాదు కానీ హృదయం బద్దలైపోయేలాగా వారు నిజంగా ఏడుస్తూ ఉన్నారు. అంత అన్యోన్యమైన బంధం ఈ అత్తా కోడల మధ్య ఏర్పడింది. పిల్లారా, వారి హృదయాలు ఒకరితో ఒకరు పెనవేసుకుని పోయే గనుకనే ఈ కోడలైన వారు అంతగా ఏడుస్తున్నట్లు మనం చూస్తాం. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే రూతు, ఓర్ప మనస్ఫూర్తిగా, నిజాయితీగా వారు అంటున్న మాటలు మనకు కనబడుతున్నాయి. ఏమంటే, ఓ అత్త అలా అనొద్దు, నీతో పాటు మేము కూడా వస్తాం, మీరు అలా అనవద్దు, మేము కూడా మీతో వస్తామని వారు చెప్పడం మనం చూస్తాం అన్నాం పిల్లారా. అయితే 11-13 వచనాల్లో దానికి జవాబుగా నయోమి తనతో పాటు ఎందుకు రావద్దు అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ మరి ఆమె చక్కని పిలుపు పిలుస్తూ ఉన్నారు. అదేమంటే, నా కుమార్తెలారా అంటున్నారు. నా కుమార్తెలారా, ఇది ఒక చక్కని పిలుపు పిల్లారా. ఇలాంటి పిలుపు మరి ఈరోజు మనకుందా, ఆలోచన చేసుకుందాం. ఇలాంటి పిలుపు మనం పిలిచే వారంగా ఉన్నామా? పిల్లారా, మరి లోకంలో సామెత మనం వింటాం కదా, నోరు మంచిదైతే ఊరు కూడా మంచిది అవుతుంది అని. కనుక ఈమె నయోమి అంటున్నారు, నా కుమార్తెలారా మీరు వెళ్ళిపోండి, మీరు నాతో రానేలా, ఇంకా మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నా కడుపున ఇంకా కుమారులు లేరు, పుట్టరు. ఒకవేళ నేను పెళ్లి చేసుకుని పిల్లల కన్నా వారు పెద్దవారు అయ్యే వరకు మీరు ఉండలేరు. అంటే వీరికి ధర్మశాస్త్ర సంబంధమైన విధులు మరి నయోమి ముందే వివరించి ఉంటారు. పిల్లారా, ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము 5-6 వచనాలు మనం చూస్తే, మరి ఒక వ్యక్తి సంతానం లేక చనిపోతే మరి అతని సమీప బంధువు మరి వెంటనే దేవార ధర్మాన్ని జరిగించాలని, వారి కొరకు మరి పిల్లలను కలుగు చేయాలని, అతని కుటుంబాన్ని నిలవబెట్టాలని వాక్యంలో గతంలో మనం ధ్యానించాం. అయితే ఇక్కడ నయోమి ఆ మాటలే జ్ఞాపకం చేస్తున్నారు. మరి మీకు వివాహం చేయడానికి నాకు మరలా కొడుకులు లేరు, ఉన్న ఇద్దరు కొడుకులు చనిపోయారు. ఒకవేళ నేను మీకోసం కొడుకుల్ని కని
మరలా మీకు వివాహం చేయాలంటే అది చాలా సమయం పడుతుంది కాబట్టి మీరు వెళ్ళిపోండి అని ఆమె తెలియచేయడం మనం చూస్తాం. ప్రియులారా, మరి ఈ కారణాలు వారికి చెప్పి ఇది మా ఆచారం, నా కుమార్తెలారా మరి ఇది మా ఆచారం, మీరు నాతో కూడా వచ్చినా ఏమాత్రం ప్రయోజనం లేదు కాబట్టి, నాకైతే ఇంకా కుమారులు లేరు కాబట్టి మరి మీరు వెళ్ళిపోండి అంటూ ఆమె వివరిస్తున్నట్లు మనం చూస్తాం. ఇక సమీప బంధువు వాని విడిపిస్తాడో లేదో తెలీదు కనుక వెళ్ళిపోండి అంటుంది. అయితే చివరిగా ఓ మాట అంటుంది, అదేమంటే యెహోవా నాకు విరోధి అయిను, అది మిమ్మల్ని నొప్పించినంతకంటే మరి ఎక్కువగా నన్ను నొప్పించిందని చెప్తా ఉంది. నయోమి అంటున్న మాటలు మనం పరిశీలన చేస్తే యెహోవా నాకు విరోధి అయిను, నా శత్రువు అయిపోయాడు అంటున్నారు. ఎందుకు అంటే మొదటగా మనం చూస్తున్నప్పుడు ఆమె యెహోవాను విడిచి లోకంతో స్నేహం చేశారు. కీర్తనలు 16:4 వచనంలో యెహోవాను విడిచి వేరొకను అనుసరించి వారికి శ్రమలు విస్తరించును అనే మాట కనబడుతుంది. నయోమి ప్రభువుని విడిచిపెట్టారు, లోకంలోనికి వెళ్ళారు, లోక స్నేహాన్ని ఆశించారు కనుక యెహోవా దేవునికి ఆమె శత్రువు అయ్యారు. రెండవది, మరి వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీకు తెలీదా? ఎవడి లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగనని యాకోబు పత్రిక 4:4 మనం చూస్తున్నట్లుగా మరి ఆమె లోక స్నేహాన్ని బట్టి దేవునికి విరోధైనట్లు మనం చూస్తాం. ఇక్కడ నయోమి యొక్క కుటుంబానికి జరిగింది ఇదే పిల్లల. చిన్న శోధన రాగానే వారందరూ దూరదేశం పోయారు, ధన సంపాదనలు పడ్డారు, దేవుని సన్నిధి నుండి దూరం అయిపోయారు. అప్పుడు వీరికి తెలీదు లోక స్నేహము వీరిని దేవునికి ఎంత దూరం చేస్తుందో వారు ఏమాత్రం కూడా గ్రహించలేకపోయారు. బహుశా వారు అనుకుంటారు మరి పరాయి దేశం వెళ్ళినా మా భక్తిని మేము కాపాడుకుంటాం. కొన్ని రోజులకు వారితో పాటు వారు కలిసిపోయారు. కుమారులిద్దరికి మరి పరాయి దేశం అమ్మాయిల నుంచి వివాహం చేశారు. దేవునికి మరింత వారు దూరం అయిపోయారు పీడారా. కనుక లోక స్నేహము వారిని దేవునికి శత్రువులుగా చేసింది. మరి ఈరోజు మరి నయోమి వలె మనము లోకంతో స్నేహం చేసేవారం ఉన్నామా? దేవునికి శత్రువులుగా మనం మారిపోయే వారం ఉన్నామా? దేవునితో వైరం తెచ్చుకునే వారం ఉన్నామా? పిల్లారా, భర్తను కోల్పోయింది, కుమారులను కోల్పోయింది, ఇప్పుడు మరి ఆయన నన్ను బాధిస్తున్నాడు, యెహోవాకు నేను విరోధి అయ్యానని చెప్పి ఆమె సాక్ష్యమిస్తుంది. మరి ఈరోజు మరి దేవునితో వైరం మనం పెంచుకుంటామని తెలుసుకుంటే వెంటనే మన బ్రతుకులను మన జీవితాలు మనం క్రమపరుచుకోవాలి. అంతే తప్ప అదే పాపంలో మనం కొనసాగిపోయే వారంగా ఉండకూడదు పిల్లారా. మరి తర్వాత వచనాలు మనం చూస్తున్నప్పుడు రూతు వార్పాల్ యొక్క తీర్మానము వారు చేసిన పని మనకు కనబడుతుంది. మరి రూతు గ్రంథం 14:14 మనం చూస్తున్నప్పుడు వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనును, రూతు ఆమెను హత్తుకొనెను. నయోమి తన కోడళ్ళను తనతో పాటు ఎందుకు రావద్దు అంటున్నారో వివరించి చెప్పిన తర్వాత ఓర్పా అత్తను ముద్దు పెట్టుకుని అనగా ముద్దులతో ఆమె వీడ్కోలు పలుకుతూ ఉంది. దీనికి అర్థం మరి ఓర్పా చెడ్డదని కాదు పిల్లారు. మరి ఓర్పా జీవితాన్ని కనుక మనం ఒకసారి పరిశీలన చేస్తే ఓర్పా చరిత్రను కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరి ఓర్పా, మరి ఈమెం చేశారు అన్నట్లయితే పిల్లారా, మహలోను రూతును పెళ్లి చేసుకున్న కారణాన నయోమి కుటుంబం మోయాబు దేశంలో చాలా కష్టాలు అనుభవించారు. అయితే రూతు ఒకే ప్రాంతంలో ఉండడానికి వీల్లేక అనేక ప్రాంతాలు వారు తిరగవలసి వచ్చింది. ఆ సమయంలో ఓర్పా తన అత్తను తన సొంత తల్లిలా ఆదరించి ఆమె యొక్క ఆలనాపాలన చూసేది. ఎందుకంటే ఆమె ఇప్పుడు కూడా తన భర్త కోసం తన కుమారుల కోసం ఆలోచిస్తూ విచారంగా ఉంటూ ఉండేది. ఆ సమయంలో ఓర్పానే నయోమికి ఎంతో చేదోడు వాదోడుగా ఎంతో సహాయం చేస్తూ ఉండేవారు. మరి రూతు విషయానికి వస్తే ఈమె ఎప్పుడు ఏ పని చేసేది కాదు. ఎందుకంటే మరి మనం చెప్పుకున్నాం కదా ఈమె ఒక రాజుగారు కుమార్తె, మరి ఏ పని ఆమెకు చేత కాదు కనుక పైగా ప్రధాన పూజారిని, అందరితో పనులు చేయించేది కానీ ఏ పని చేయడం రూతుకు తెలియదు కాబట్టి అత్తగారింటికి వచ్చినా కూడా పనులు చేయడం మరి రాక ఆమె ఏ పని చేయలేకపోతూ ఉండేది. అప్పుడు ఆ ఇంట్లో మొత్తం పనులన్నీ కూడా ఎవరు చేసేవారంటే ఈ ఓర్పానే ఆ పనులన్నీ కూడా చేసేది, చక్కబెట్టేది. చివరికి నయోమి యొక్క హితోపదేశంతో ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకుని మరి విడవలేక విచారిస్తూ ఆమె అక్కడ నుండి వెళ్ళిపోయినట్లు మనం చూస్తాం. అయితే రూతు మాత్రం అత్తను హత్తుకుంటా ఉన్నారు. ఇది చాలా మహోన్నతమైన మాట పిల్లారా. ఓర్పా వెళ్ళిపోయినా కూడా రూతు నయమును విడిచిపెట్టక ఆమెను హత్తుకుంటుంది. బైబిల్ గ్రంథంలో హత్తుకొనడు గురించి మరి ఎంతో చక్కని మాటలు మనం కనబడుతుంటే పిల్లారా. మరి న్యాయధిపతుల గ్రంథం అలాగే మొదటి రాజులు 2 గ్రంథాల్లో, మొదటి 2 దినవృత్తాంత గ్రంథాల్లో మనం చూసినప్పుడు ప్రవక్తల గ్రంథాల ప్రకారం కేవలం కొంతమంది రాజులు దేవుడి యెహోవాను హత్తుకున్నట్లుగా వాక్యం సెలవిస్తోంది. ఉదాహరణకు హిస్కియా యెహోవాను హత్తుకుని కుడికి కానీ ఎడమ కానీ తిరగలేదు. అలాగే
మరి యోషియా యెహోవాను హత్తుకున్నాడు, దావీదు కూడా దేవుని హత్తుకున్నాడు, యెహోషపాతు దేవుని హత్తుకున్నాడు. ఈ రాజులందరూ కూడా దేవుని వారు హత్తుకున్నప్పుడు ఎన్నో అద్భుతాలు దేవుడు మరి వారి జీవితంలో జరిగించారు, యుద్ధాలు జరిగించారు, కత్తి పట్టకుండానే దేవుడు వారికి విజయాన్ని ఇచ్చాడు, శత్రువులను వారు అంచగలిగారు, సింహాల నోళ్లను వారు ముయించగలిగినట్లు మనం చూస్తాం. ఇవన్నీ ఎప్పుడు జరిగాయి అంటే వారు యెహోవాను హత్తుకున్నప్పుడు. ప్రియులారా, అయితే అదే గ్రంథాల ప్రకారం ఇశ్రాయేలు యెహోవాను హత్తుకొనకుండా ఇతర దేవతలను హత్తుకొని వాటిని పూజించి వాటిని వ్యభిచరించినప్పుడు దేవుని ఉగ్రతకు వారు పాలయ్యారు, కరువు కాటకాలకు వారు బలయ్యారు, శత్రువుల చేతికి చిక్కారు, కఠినమైన దాసత్వాన్ని వారు అనుభవించారు, గర్భిణీ స్త్రీల కడుపులు చింపబడ్డాయి, వీధుల్లో యవ్వన శవాలు పారవేయబడ్డాయి, వాటిని పాతిపెట్టేవారు కూడా లేని స్థితిలో మనం చూస్తాం. కనుక ఎప్పుడైతే దేవుని హత్తుకున్నారో వారికి మేలు కలిగేది, ఎప్పుడైతే వారు దేవుని విడిచిపెట్టేవారో వారు అనేకమైన శ్రమను అనుభవిస్తూ ఉండేవారు. కానీ మరలా వారి మనస్సులు తిప్పుకొని ప్రభా మేము తప్పు చేస్తాం మమ్మల్ని క్షమించమని మరి దేవుని వారు హత్తుకుని మొరపెట్టుకున్నప్పుడు దేవుడు మరలా క్షేమ కార్యాలు అద్భుత కార్యాలు వారి జీవితంలో జరిగిస్తూ ఉండేవారు. ఈరోజు మరి మనము ఎవరిని హత్తుకుంటున్నాం ఆలోచన చేసుకోండి. రూతు తన అత్తను హత్తుకుంది, యెహోవా దేవుని హత్తుకుని మరి ఘనురాలుగా ఆశీర్వదింపబడిన తల్లిగా మారిపోయింది. అలాగే ఈరోజు మరి మనము దేవుణ్ణి హత్తుకునే వారంగా ఉన్నామా? దేవునితో సహవాసం చేసే వారంగా ఉన్నామా? లేక లోకాన్ని హత్తుకుంటున్నామా? పిల్లల లోకాన్ని హత్తుకుంటే మనకు శ్రమే, దేవుణ్ణి హత్తుకుంటే మనకు సంతోషము, సమాధానము, ఆనందము, ఆశీర్వాదం మనం పొందే వారం ఏంటాం. మరి ఈరోజు ఈ రెండు మార్గాలు మన మధ్య ఉన్నాయి, ఒకటి దేవుడు, రెండోది లోకం. ఏ మార్గంలోనికి మనం వెళ్ళాలి, ఏ మార్గంలోకి మనం వెళ్ళబోతున్నాం అనేది మనం పరిశీలన చేసుకోవాలి. అయితే మరి రూతు దేవుని మార్గాన్ని కోరుకుంది, దేవుని హత్తుకునట ద్వారా ఆమె ఆశీర్వదింపనట్లుగా వాక్యంలో మనం చూస్తాం. తర్వాత మరి 15 మనం చూస్తున్నప్పుడు నయోమి గురించి కొన్ని విషయాలు మనం చూస్తాం. ఇదిగో నీ తోటి కోడలు తన జనుల యొద్దకును తమ దేవుని యొద్దకు తిరిగిపోయిందే, నీవును నీ తోటకోడలు వెంబడి వెళ్ళుమనెను. ఈ వచనాన్ని మనం జాగ్రత్త పరిశీలన చేస్తే ఇక్కడ కొన్ని విషయాలు మనకు అర్థమవుతూ ఉన్నాయి. ఇదిగో నీ తోటి కోడలు తన స్వజనుల యొద్దకు వెళ్ళిపోయింది, నీవు కూడా ఆమెను వెంబడించు అనుంటే బాగుండేది. కానీ నయోమి ఏమంటున్నారంటే మరి తన స్వజనుల యొద్దకు వెళ్ళింది, తన దేవుని యొద్దకు కూడా వెళ్ళిపోతుంది, అలాగే నువ్వు కూడా వెళ్ళిపో అని నయోమి పలకడం మనం చూస్తా ఉన్నాం. పిల్లారా, కొన్ని ప్రతులు అయితే తమ దేవుళ్ళు దగ్గరికి వెళ్ళిపోయింది అని చెప్తూ ఉంది. మరి నిజానికి ఒక విశ్వాసి నిజమైన దేవుని తెలుసుకున్న తర్వాత గుణపాఠం నేర్చుకున్న వ్యక్తి అనవలసిన మాట ఇది కాదు. పిల్లారా, దేవునితో సహవాసం చేసి దేవుని యొక్క ఆశీర్వాదం అనుభవిస్తూ మరలా నువ్వు వెనక తిరిగి వెళ్ళిపో అని చెప్పవలసిన మాట కాదు. ఈ మంట ఉంది కదా, తిరిగిపోయి నీ తల్లిదండ్రులతో పాటు నీ దేవుళ్ళను నువ్వు పూజించు, వెంబడించు. పిల్లారా, నిన్నటి దినం మనం ధ్యానం చేసుకున్నాం ఈ మోయాబీలు అయిన వారు కేమోషి అనే దేవతను వారు పూజిస్తూ ఉండేవారు. ఆ దేవతకు మరి ఎలా చంటి పిల్లలైన వారిని బలి ఇచ్చేవారో, ఎంతటి వ్యభిచార కార్యాన్ని జరిగించేవారో మరి ఇవన్నీ కూడా నిన్నటి పాటను మనం చూస్తాం. అంతటి దౌర్భాగ్యమైన పనిని నువ్వు మరలా చేయి అని చెప్పి మరి నయోమి తన కోడలను రూతుతో చెప్తా ఉంది. పిల్లారా, ఇది ఒక విశ్వాసి అనవలసిన మాట కాదు. ఈరోజు తల్లిదండ్రులకు తిరిగి వెళ్ళమంటే వెళ్ళమనొచ్చు, కానీ మరలా తిరిగి నీ దేవుని దగ్గరికి వెళ్ళిపో అంటుంది. నిజానికి మరి ఏమనాలి అంటే నీ తల్లిదండ్రుల దగ్గరికి నువ్వు వెళ్ళిపోయినా కూడా నువ్వు దేవుని విడిచిపెట్టద్దు, నువ్వు దేవుని మర్చిపోవద్దు, దేవునితో సహవాసం చేయి, ప్రార్థన చేసుకో అని చెప్పాలి. కానీ ఈమెమంటుందంటే నువ్వు మరలా తిరిగి నీ పాత దేవుళ్ళను నువ్వు పూజించు అని చెప్తా ఉంది. పిల్లరా, ఇది చాలా దౌర్భాగ్యమైన విషయము, చాలా మరి విచారకరమైన విషయం. ఈరోజు మరి మన స్థితి ఎలా ఉంది ఆలోచన చేసుకుందాం. తోటి విశ్వాసులను బలపరిచే వారంగా మనం ఉన్నామా, లేక వారిని బలహీనపరిచే వారంగా, వారిని దిగజార్చే వారంగా మనం ఉన్నామా? అగ్నిలో నుండి లాగినట్లు కొంతమందిని లాగండని యోధా పత్రికలో రాయబడింది. అయితే మనం ఇతరులను రక్షణ మార్గంలోకి నడిపించే వారంగా ఉన్నామా, లేక శ్రమ వచ్చిందని, కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని నువ్వు మరలా తిరిగి వెనక్కి వెళ్ళిపో అనేటట్లుగా మనం మాట్లాడుతున్నామా ఆలోచన చేసుకుందాం. ఈరోజు విగ్రహారాధన నుండి ప్రజలను నిజమైన దేవుని వైపు మనం ఆకర్షింప చేయాలి. మరి ఈరోజు మనం ఏం చేస్తున్నాం ఆలోచన చేసుకుందాం. ప్రియులారా, ప్రియులారా, మరి కొంతమంది జీవితాలు మనం చూస్తూ ఉంటాం, వారు మరి ఇతర మతాలలో నుండి క్రీస్తును అంగీకరించిన తర్వాత కూడా మరలా పాత ఆచారాలు, పాత పద్ధతులు పాటించడం మనం చూస్తాం. ఒకళ్ళు ఎవరైనా వచ్చి మరి ఈ పూజ ఎలా చేయాలి, ఆ వ్రతం ఎలా చేయాలి అంటే మొత్తం డైరెక్షన్లన్నీ కూడా వారే చెప్పేస్తూ ఉంటారు.
నిజానికి దేవునిలోనికి వచ్చిన తర్వాత, దేవునిలో దేవునితో సహవాసం చేసిన తర్వాత మరలా పాత వాటిని విడిచి వాటిని మరిచిపోవాలి. కానీ వీరే పెద్ద దిగ్గుగా ఉండే అన్ని కార్యక్రమాలు జరిగిస్తారు. అలాగే కొన్ని అన్యాచారాలు ఇంకా వారు పాటిస్తూ ఉంటారు. వాస్తు చూడడం అని కానీ, ముహూర్తాలు చూడడం కానీ, లేకపోతే మరి కులమని, లేకపోతే ప్రాంతమని, భేదమని. పిల్లరా, ఇలాగున్న అనేకమైన మరి ఆలోచనలు, అనేకమైన తలంపులు అన్య సంబంధమైనవి వారి జీవితాలు వారు కొనసాగిస్తూ ఉంటారు. పిల్లరా, మరి ఈ స్థితి ఏమాత్రము విశ్వాసులకు సరైన పద్ధతి కాదు. ఎందుకంటే దానివల్ల మరింత శిక్ష మనము పొందేవారమై ఉంటాం. అందుచేత మనము రక్షింపబడినప్పుడు, ఎప్పుడైతే మనం రక్షణ పొందుతున్నామో అప్పుడు మనము లోకానుసారంగా చనిపోయిన వారమే. కనుక ఆ పద్ధతులు, ఆచారాలు, కట్టుబాట్లు ఇవన్నీ మనతో పాటు చనిపోయినట్టే. మనం క్రీస్తులో నూతనంగా జన్మిస్తున్నాం కనుక నూతనమైన స్వభావం మనలో ఉండాలి. క్రొత్తగా జన్మించిన శిశువుల వలె మనం జీవించాలే. కానీ పిల్లారా, మరలా ఆ పాత ఆచారాలు, పాత పద్ధతులు మన ఇంట్లోనికి, మన మనసులోనికి, మన జీవితాల్లోనికి ఏమాత్రమో రాకూడదు. ఈరోజు మరి ప్రభు బిడ్డలమైన మనము నేడు దేవుణ్ణి ప్రేమించే వారంగా, మరి దేవునితో సహవాసం చేసే వారంగా ఉంటూ ఇతరులైన వారిని, వారి విశ్వాసాలని బలహీనపరుస్తున్నామా? వారిని మరి ఇంకా కృంగిపోయేలాగా చేస్తున్నామా? మరి మనము మరింత దౌర్భాగ్యమైన స్థితిలోనికి, నిత్య నరకాగ్నిలోనికి అది మనల్ని తీసుకువెళ్తుందని మనం గ్రహించాలి. రూతు అదృష్టవశాత్తు అత్తగారు చెప్పిన దానికి ఒప్పుకోవట్లేదు. ఆమె అంటుంది, యెహోవా దేవుణ్ణి నయోమిని హత్తుకుని ఈ రక్షణ వాళ్ళలో ప్రవేశించి పరలోకాన్ని, ఆశీర్వాదాన్ని పొందుకుంటానన్నట్లుగా తన సిద్ధపాటు ఆమె తెలియజేస్తుంది. ఈరోజు మరి మనము మన రక్షణ కోల్పోకూడదు. అలాగే మన తోటి వారి యొక్క రక్షణను కూడా కోల్పోకుండా మనం చూసుకోవాలి. తోటి విశ్వాసుల యొక్క విశ్వాసాలని మరి దిగజార్చకుండా బంధువులైన వారికి, ఇరుగు పొరుగు వారికి అవసరమైతే యేసు యొక్క మహిమ గురించి మనం చెప్పాలి. రక్షణ కార్యక్రమం ప్రకటించి వివరించాలి. కానీ వారితో పాటు మనం కలిసి ఏ ఎండకు ఆ గొడుగు పట్టేవారంగా, ఏ సందర్భానికి ఆ సందర్భానుసారంగా మనం మారిపోయే వారంగా ప్రవర్తించే వారంగా ఏమాత్రం మనము ఉండకూడదు. పిల్లారా, రూతు గ్రంథము 1:16 రూత్ యొక్క సమర్పణ, త్యాగము, ఒడంబడిక మనకు కనబడుతుంది. అందుకు రూత్ అంటుంది, నా వెంబడి రావద్దు, నన్ను విడిచిపెట్టమని, నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించోటనే నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. వీళ్ళరా, ఆమంటుంది, మరి ఈ మాటలు నువ్వు పలకొద్దు, నన్ను వెంబడించొద్దని, నీతో పాటు రావద్దని నువ్వు చెప్పొద్దు, నీ దేవుడే నా దేవుడు, నీ జనాంగమే నా జనాంగము అని, నువ్వు నివసించే చోటనే నేను నివసిస్తాను, నువ్వు మృతి పొంది చోటనే నేను కూడా మృతి పొందుతాను, అక్కడనే పాటి పెట్టబడతాను, అక్కడనే పాతి పెట్టబడతాను, మరి మరణం తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించినలా యెహోవా నాకు ఎంత కీడైనా చేయనుగాక అని మరి రూతు సెలవిచ్చడం మనం చూస్తాం. పిల్లరా, మరి రూతు గ్రంథం, ఈ గ్రంథంలో రాయబడడానికి గల మూల కారణం, ముఖ్య కారణం ఇదే. మూల వాక్యాలు కూడా ఇవే. అదేమంటే, రూతు యొక్క తీర్మానము, రూతు యొక్క సమర్పణ. ఒక అన్యురాలు దేవుని యొక్క ప్రేమను తెలుసుకుని భయంకరమైన ఆటుపోట్లు గుండా, శ్రమలు గుండా, అవమానాలు గుండా ప్రయాణం చేస్తూ అలాంటి పరిస్థితులు ఉన్నా సరే మనస్ఫూర్తిగా ఆమె పలుకుతున్న మాటలు ఇవి. నయోమి, నీ తోటి కోడలాగా నువ్వు కూడా నీ తల్లి దగ్గరికి వెళ్ళిపో, మరలా నీ దేవతలు నువ్వు పూజించు, ఆరాధించని చెప్తుంటే మరి దానికి సమాధానంగా రూత్ అంటున్న మాటలు ఇవి. పిల్లారా, ఆమె అంటుంది కదా, నా వెంబడి రావద్దు, నన్ను విడిచిపెట్టు అని, నన్ను బతిమాలవద్దు అంటుంది. అంటే దీని వలన ఆమె చేసుకున్న నిర్ణయము, ఒడంబడిక, సమర్పణ, త్యాగం ఇక్కడ మనకు కనబడుతున్నాయి. రెండవది, నీవు వెళ్ళి చోటకే నేను కూడా వస్తానంటుంది. మూడవది, నీవు నివసించే చోటనే నేను కూడా నివసిస్తానంటుంది. పిల్లారా, మరి 2-3 మాటల ప్రకారం మనం చూస్తే, నువ్వు ఏం తింటావో నేను కూడా అదే తింటాను, నువ్వు పస్తులుంటే నేను కూడా పస్తులు ఉంటాను, నీకు ఎలాంటి కష్టం వచ్చినా నీ కష్టంతో పాటు నేను కూడా ఉంటాను, దాన్ని కూడా నేను భరిస్తాను అన్నట్లుగా మరి తనకు కలిగిన సమర్పణను ఆమె తెలియజేస్తూ ఉన్నారు. నాలుగవదిగా మనం చూస్తే, నీ జనమే నా జనము. పిల్లారా, ఎంత గొప్ప మాట ఇది. తన సొంత జనాన్ని, తన సొంత తల్లిదండ్రుల్ని, మరి సొంత దేవుని కూడా ఆమె త్యాగం చేసేసి ఇప్పుడు అంటుంది, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడని చెప్పడం మనం చూస్తాం. ఐదవదిగా మనం చూస్తే, నీ దేవుడే నా దేవుడు. ఇంతవరకు కేమోష్ దేవతకు మరి పూజారిగా ఆమె ఉన్నారు, నిజమైన దేవుని తెలుసుకున్నారు, ఆ నామం కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డారు, అయినా సరే నీ దేవుడే నా దేవుడు అని పలకడం మనం చూస్తాం. ఆరోదిగా అంటుంది, నీవు మృతి పొందే స్థానంలో నేను కూడా మృతి పొందుతాను. ఎంత తెగింపు ప్రియులారా. దీని అర్థం ఏంటంటే, కొన్ని రోజులుండి
నువ్వు బ్రతికినంతవరకు ఉండి ఆ తర్వాత నేను మరలా తిరిగి వచ్చేస్తాను అని దాని అర్థం కాదు. కానీ నువ్వు చనిపోయినా కూడా నీ దేశంలోనే నేను ఉంటాను, నువ్వు చనిపోయినా కూడా మనం వెళ్ళే ప్రదేశంలోనే నేను కూడా చనిపోతాను, చనిపోయేంత వరకు కూడా నేను అక్కడే ఉంటానని చెప్పి ఆమె మరి తన మృతి పొందు చోటును నేను కూడా మృతి పొందుతానని చెప్పి ఆమె తెలియచేయడం మనకు కనబడుతుంది. బహుశా మరి ఈ మాట అనేసరికి నయోమి యొక్క వయసు ఇంచుమించు 50 నుండి 60 సంవత్సరాల వయసు ఉంటుంది. ఎందుకంటే ఆ రోజుల్లో ఇస్రాయిల్ కుమార్తెలకు 12 సంవత్సరాలకే వారు ప్రదానం చేసేసేవారు, 15 సంవత్సరాలకే వివాహాలు జరిగిపోతూ ఉండేవి. ఇక రూతు విషయానికి వస్తే 30 సంవత్సరాల కంటే తన వయసు చాలా తక్కువే పిల్లారు. అయితే ఆమె అంటుంది, నీవు చనిపోయినా కూడా మరి నేను ఇస్రాయేల్ దేశాన్ని కానీ ఇస్రాయేల్ దేవుని కానీ నేను విడిచిపెట్టను. ఇది రూత్ యొక్క తెగింపు, రూత్ యొక్క త్యాగం పిల్లారా. ఏడవదిగా మనం చూస్తే అక్కడనే నేను పాతి పెట్టబడతానంటుంది. మరి నేను చనిపోయిన తర్వాత మరలా నా సొంత దేశానికి నన్ను తీసుకురావాలని కోరుకోవట్లేదు, కానీ నేను చనిపోయినా కూడా అక్కడే ఉంటాను, అక్కడే నేను పాతి పెట్టబడతాను. ఎనిమిదవదిగా ఆమె అంటుంది, మరణం తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను వేరు చేసినలా యెహోవా నాకు ఎంతైనా కీడు చేయనుగాక. పిల్లారా, దేవుని పేరట శపథం చేస్తుంది, నిన్ను నీ దేవుణ్ణి నేను వదలను, నిన్ను నీ దేవుణ్ణి నేను విడిచిపెట్టను అని తన సమర్పణ ఇక్కడ ఆమె తెలియజేస్తుంది. పిల్లారా, ఈ మాటలని చెప్పేసరికి మరి నయోమికి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు, ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఆశ్చర్యపోయి ఉంటుంది. పిల్లారా, నిజంగా ఈ అమ్మాయికి ఇంత త్యాగమా అన్నట్లుగా, ఈ అమ్మాయికి ఇంత ప్రేమ నా మీద అన్నట్లుగా మరి నయోమి ఆశ్చర్యపోయి ఉంటుంది. పిల్లారా, మరి అందుకే ఇంకా ఆమె ఏమీ చెప్పలేకపోయినట్లు మనం చూస్తాం. ఇక్కడ మనం ఆగి కొన్ని విషయాలు పరిశీలన చేస్తే, రూతు ఇంత శ్రద్ధాభక్తులు నయోమిపై చూపించడానికి కారణం ఏమై ఉంటుంది, ఇది కూడా మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే మరి మొదటి కారణం, నయోమి రూతును కోడల్లా కాదు కానీ తన సొంత కూతురులా చూసుకుంది. రెండవది, రూతు నీ దేవుడే నా దేవుడు అనడానికి కారణం బహుశా నయోమి దేవుని కోసం, దేవుని యొక్క ప్రేమ కోసం, దేవుని యొక్క మరి ఆశీర్వాదాల కోసం దేవుని కొరకు అనేకమైన విషయాలు నేర్పించుంటుంది. అందుకే తన భర్త తన మామగారు పోయినా సరే, మోయాబు దేశంలో ఎన్ని శ్రమలు వచ్చినా ఆ నామం కోసం మరి వాడు అనేకమైన శ్రమలు పొందినా కూడా నీ దేవుడే నా దేవుడు అని ఆమె చెప్పడం మనం చూస్తాం. ఈరోజు దేవుని బిడ్డలమైన మనము మన కుమారులకు మన కుమార్తెలకు మన దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి వివరించేవారంగా ఉన్నామా? మీ కోడళ్లకు మీ దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి వివరించేవారిగా ఉన్నారా? ఆలోచన చేసుకుని పిల్లారా, కనుక మన తర్వాత తరాలకు దేవుని యొక్క గొప్పతనాన్ని మనం వివరించాలి. ఎప్పుడైతే అలాగను మనం చెప్పగలుగుతామో, దాన్ని వివరించగలుగుతామో, అప్పుడే మరి వారు మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినా సరే వారు దేవుని హత్తుకునే వారిగా ఉంటారు. బహుశా నయోమి తన ప్రవర్తనలో కూడా బాగా ఉంది ఉండవచ్చు, అందుకే ఆమె ప్రవర్తనకు ఆశ్చర్యపోయి మరి నీ దేవుడే నా దేవుడు అని ఆమె చెప్పడం మనం చూస్తాం. పిల్లారా, ఒక పాపి రక్షణ పొందితే దేవుడు తన దూతలతో కలిసి ఎంత సంతోషిస్తారో అనేది మరి లేఖనం సెలవిస్తుంది. లూకాసు వార్త 15:10 మనం చూస్తాం. ఇక్కడ రూతు రక్షణ పొందడం మాత్రమే కాకుండా తన సాక్ష్యాన్ని నిలుపుకుని నేను చచ్చే వరకు నిన్ను నీ దేవుణ్ణి నేను వదిలిపెట్టనని ఆమె ప్రమాణం చేస్తుంది. బహుశా ఈ మాట ఈ సాక్ష్యం ఆమె చెప్పినప్పుడు మరి దేవుడు పొలకించకపోయి ఉంటారు, దేవుడు సంతోషపడి ఉంటారు, ఒక అన్యురాలు నన్ను గురించి ఇంత సాక్ష్యం ఇస్తుందా అని ఎంతో సంబరపడిపోయి ఉంటారని మనం గ్రహించవచ్చు. పిల్లారా, మరి దేవుని వాక్యంలో మనం చూస్తే 3వ యోహాను పత్రిక 4వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకొని చున్నారని వినడం కంటే నాకు మరి ఎక్కువ సంతోషం లేదని యోహాను భక్తుడు మురిసిపోతున్నట్ల వాక్యం మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో కూడా కొన్ని సందర్భాల్లో దేవుడు మురిసిపోయాడు తన భక్తుల యొక్క తెగింపు త్యాగాన్ని బట్టి దేవుడు ఎంతగానో మురిసిపోయినట్లుగా వాక్యం సెలవిస్తుంది. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తే షడ్రక్ మేషక్ అభెద్నెగోలు ఈ ముగ్గురు అంటున్నారు, మా దేవుడు ఈ మండుచున్న అగ్నిగుండం నుండి మమ్మల్ని రక్షించగల సమర్థుడు, ఒకవేళ ఆయన రక్షింపకపోయినా పర్వాలేదు కానీ మేము చావనైనా చేస్తాం కానీ నీకు మేము నమస్కారం చేయనే చేయం, నీవు నిలబెట్టిన ప్రతిమకు మేము నమస్కారం చేయమే చేయము అని చెప్పేసరికి మరి దేవుడు పొంగిపోయి ఈ షడ్రక్ మేషక్ అభెద్నెగోలతో పాటు అగ్నిలోకి దూకేసి వారిని రక్షించారు. పిల్లరా, మరి దేవుడు మనకు సహాయం చేయాలంటే ఇలాంటి తెగింపు మనకు కావాలి, ఇలాంటి సాహసం మనం చేయాలి, ఇలాంటి విశ్వాసం మనకు ఉండాలి.
అలాగే యెహోషువ విషయంలో మనం చూసినప్పుడు యెహోషువ అంటాడు, మీరు ఎవరిని సేవించినా సరే నేనును నా కుటుంబము నా ఇంటి వారును యెహోవానే సేవించేదమని చెప్పి యెహోషువ చెప్తా ఉన్నాడు. మరి ఈ మాట కూడా దేవుడు పొలకించిపోయినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. ప్రియులారా, యెహోషువ గ్రంథం 24:15 చూస్తే ఆ నిర్ణయాన్ని మరి యెహోషువ కడవరకు నిలవబెట్టుకున్నాడు. దానియేలు జీవితంలో కూడా మనం చూస్తే దానియేలు గ్రంథం 6:6 ఆయన నామం కోసం సింహాల బోన్లోకైనా సరే వెళ్ళడానికి దానియేలు సిద్ధపడ్డాడు. దానియేలు చేసిన ఈ తెగింపుకు దేవుడు పులకించిపోయి తన దూతలను పంపి సింహాల నోరులు దేవుడు మూయించేశాడు. దావీదు జీవితంలో మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 17:42 నుండి, నీవు కత్తి ఈటే బలం తీసుకుని వస్తున్నావు కానీ నేను యెహోవా పేరట నీ మీదకు వస్తున్నానని చెప్పి దావీదు గారు అన్నప్పుడు దేవుడి మాటలకు పులకించిపోయి ఉంటాడు. వెంటనే దేవుడు ఆ దావీదుకు యుద్ధంలో గెలిపించినట్లు మనం చూస్తాం. పిల్లలు, ఈరోజు అదే నామం కోసం భక్తులు ఎన్నో కష్టాలు పడ్డారు, కొరడా దెబ్బలు తిన్నారు, బంధకాలు ఖైదు ఇవన్నీ అనుభవించారు, రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, ఖడ్గాలతో చంపబడ్డారు, ఆకలి దప్పికలు అనుభవించారు. మరి ఇవన్నీ చేసినప్పుడు దేవుడు వారి పట్ల ఎన్నో మేళ్ళు చేసినట్లుగా మరి హెబ్రీ పత్రిక 11:10 మరి విశ్వాస వీరుల జాబితాలో మనం చూస్తాం. ఈరోజు రూతుకున్న విశ్వాసము, త్యాగము, సమర్పణ, తెగింపు చూసి దేవుడు మరి మగ్ధుడై ఈ రూతును స్వయంగా ఏ అంతస్తుకు ఇచ్చారంటే తన వంశావళిలో తన తల్లుల వరుసలో నిలవబెట్టినట్లు వాక్యాలు మనం చూస్తాం. పిల్లరా, మరి ఈరోజు మన విశ్వాసము, మన త్యాగము, మన పట్టుదల ఎలా ఉంది? దేని మీద మనం పట్టుదల కలిగి ఉన్నాం? దేని మీద మన విశ్వాసాన్ని నిలుపుతున్నాం? దేని కొరకు మనం దేనినే త్యాగం చేయడానికి ఆలోచిస్తున్నాం? దేవుని ప్రేమిస్తున్నామా లేక లోకాన్ని ప్రేమిస్తున్నామా? భక్తులైన వారి జీవితంలో మనం చూస్తే ఎన్ని శ్రమలు వచ్చినా, మరి ఎన్ని నిందలు వచ్చినా వారు దేవుని వదలకుండా హత్తుకున్నారు. నయోమి చిన్న కష్టానికే దేవునికి దూరం అయిపోయి దూరదేశానికి వెళ్ళిపోతే రూతు తీసుకున్న నిర్ణయం కడవరకు ఆమె కొనసాగించింది. పిల్లారా, మరి ఈరోజు మనం తీసుకున్న నిర్ణయం కడవరకు మనం కొనసాగించే వారంగా ఉన్నామా? బాప్తీసం తీసుకున్నప్పుడు మనం చేసుకున్న నిర్ణయాలు, మనం చేసుకున్న ప్రమాణాలు ఈ రోజు వరకు నిలవబెట్టుకోగలుగుతున్నామా? ఆలోచన చేసుకుందాం. మరి మొదట్లో విశ్వాసిగా నువ్వు రక్షింపబడుతున్నప్పుడు ఎంతో భక్తి, ఎంతో విశ్వాసము, ఎంతో విధేయత, ఎంతో ప్రార్థన స్థితి ఉంటుంది. అది చివరి వరకు నువ్వు నిలవబెట్టుకోగలుగుతున్నావా? శ్రమలు వచ్చాయని, కష్టాలు వచ్చాయని, బాధలు వచ్చాయని మరలా తిరిగి లోకంలోకి వెళ్ళిపోయి పడిపోయే వారంగా ఉన్నామా? ఆలోచన చేసుకుందాం. ఈరోజు ప్రభు బిడ్డలమైన మనకు శ్రమలైనా, కష్టమైన, బాధైన, ఇబ్బందులైనా రూతు లాంటి తెగింపు, రూతు లాంటి త్యాగము, రూతు లాంటి సమర్పణ మనము కలిగి జీవింపవలసిన వారమైనాం. పిల్లారు, మరి తర్వాత 18 మనం చూసినప్పుడు, తనతో కూడా వచ్చుటకు ఆమె మనసు కుదిరిందని నయోమి తెలుసుకున్నప్పుడు అందరి గురించి ఆమెతో మాట్లాడటం మానేను, గనుక వారిద్దరు బెత్లెహేమునకు వచ్చే వరకు ప్రయాణం చేసిరి. 21 మనం చూస్తే, నేను సమృద్ధి గలదాన్నై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేశాను. మీరు నన్ను నయోమి అని పిలవనేలా యెహోవా నా మీద విరుద్ధంగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరిచినని వారితో చెప్పినట్లు మనం చూస్తాం. పిల్లరా, మరి ఇందాక మనం ధ్యానించుకున్న విషయాల్లో రూత్ యొక్క సమర్పణ, త్యాగం, విశ్వాసం, తెగింపు ఇవన్నిటి గురించి ఇంతవరకు మనం చూస్తాం. కానీ ఎప్పుడైతే రూత్ యొక్క నిర్ణయం విన్నదో నయోమి 18 ప్రకారం ఇంకేమీ మాట్లాడలేకపోయింది. బెత్లెహేం చేరే వరకు ఇంకా ఆ విషయమే మాట్లాడలేనట్లుగా మనం చూస్తాం. గతంలో చెప్పినట్లుగా మరి బెత్లెహేం నుండి మోయాబు దేశం వరకు 50 మైళ్ళ దూరం, అంటే ఇంచుమించు 82.6 కిలోమీటర్ల దూరం వారిద్దరు కలిసి ప్రయాణం చేసిన మరి క్షేమంగా వారు బెత్లెహేం చేరుకున్నారు. రూత్ ఇంకా దేవుని గురించి తెలుసుకుని ఆ మార్గంలో అనేకమైన విషయాలు ఆమె తెలుసుకుని ఉంటారు. పిల్లారా, మరి రూతు గ్రంథం 19:19 ఎప్పుడైతే నయోమి తన కోడలతో కలిసి తన సొంత ఊరు వచ్చిందో ఆ ఊరి వారు గుంపు కూడి వచ్చి ఈమె నయోమి కదా అనుకుంటా ఉన్నారు. వాళ్ళందరూ నయోమిని చూస్తున్నారు, ఈమె నయోమి కదా అని మాట్లాడుకుంటా ఉన్నారు. ఇక్కడ మనం పరిశీలన చేస్తే మరి వారు వెంటనే గుర్తుపట్టలేదు. ఎందుకు వెంటనే గుర్తుపట్టలేదంటే వారు వెళ్ళి ఎంతో కాలం అవలేదు, 10 సంవత్సరాలు అయింది. ఈ 10 సంవత్సరాల్లో మారిపోయిందంటూ ఏముండదు. కానీ ఈమె నయోమి కదా అని వారు కొంచెం గుర్తుపట్టడానికి ఎందుకు సమయం పట్టిందంటే, పిల్లరా, ఆమె కుటుంబం మొత్తం ఎంతమంది? 4. ఈ 4 కలిసి మోయాబు దేశం వెళ్ళారు, నయోమి, తన భర్త, 2 కుమారులు. అయితే ఇప్పుడు ఎంతమంది తిరిగి వస్తున్నారు? 2 తిరిగి వస్తున్నారు. నయోమి భర్త చనిపోయాడు, 2 కుమారులు చనిపోయారు. మరి ఓర్పా ఏమో తిరిగి తల్లి యొద్దకు వెళ్ళిపోయింది. నయోమితో పాటు రూత్ ఒకరే ఉన్నారు, ఈమె కూడా ఒక మోయాబు స్త్రీ. కనుక ఒక మోయాబు స్త్రీతో కలిసి వస్తూ ఉంది. 10 సంవత్సరాలు మోయాబు ప్రాంతంలో ఉన్నా సరే ఆమె ఎప్పుడూ కూడా ఆనందంగా లేదు. పిల్లరా,
తన భర్త పోయినవి ఇచ్చారు, తన కుమారులు చనిపోయినవి ఇచ్చారు, రూతు వలన పడిన కష్టాలు ఇవన్నీ ప్రతి దినము ఆమెను విచారంలోనికి నడిపించేసాయి. తన రూపురేఖలన్నీ కూడా మారిపోయి ఉంటాయి. అందుకే ఆమెను గుర్తుపడడానికి కొంచెం సమయం పట్టింది. దాంతోపాటు ఆమెతో పాటు మరొక మోయాబు స్త్రీ కూడా ఉంది. ఆ స్త్రీ ఎవరో కూడా తెలియదు. ఇదొక పెద్ద ప్రశ్న. కనుక ఇవన్నిటిని బట్టి ఒకరితో వారు ఒకరు మాట్లాడుకుంటా ఉన్నారు. ఈమె నయోమి కదా, నయోమిలా ఉందేంటి అన్నట్లుగా వారు పలకరించడం మొదలు పెడుతున్నారు. ప్రియులారా, మరి మామూలుగా గ్రామాల్లో ఉన్న ప్రేమ ఆప్యాయతలు మరి పట్టణాల్లో ఎక్కువగా మనం చూడలేం. బెత్లెహేం చిన్న గ్రామం కాబట్టి అందరూ కూడా ఆ గ్రామం అంతా కూడా నయోమిని పలకరించడానికి వచ్చారు. ప్రజలు ఎప్పుడైతే తన నయోమి అని పిలవడం మొదలుపెట్టారో వెంటనే ఆమె నుండి ఒక ప్రతిస్పందన వస్తుంది. అదేమంటే, అమ్మలారా నన్ను నయోమి అనగా మధురం అని పిలవద్దు, మరి ఏమని పిలవాలంటే మారా అనగా చేదు అని పిలవండి అంటుంది. పిల్లారా, ఈ మార ఇస్రాయేల్ ప్రయాణంలో మనకు కనబడుతూ ఉంటుంది. నీరు చేదుగా ఉన్నందున వారు మోషే మీద సనుక్కున్నారు. అప్పుడు దేవుడు ఆ నీళ్ళల్లో ఒక చెట్టు కొమ్మను చూపించి వేయమనగానే నీరు మధురంగా మారిపోయినట్లు మనం చూస్తాం. అయితే ఇక్కడ దీనికి భిన్నంగా ఈమె జవాబు చెప్తా ఉంది. మీరు నన్ను మధురం అని పిలవద్దు, నన్ను మారా అని పిలవండి అంటుంది. ఇంకా అంటుంది, సర్వశక్తుడు నాకు దుఃఖం కలుగు చేసాను అంటుంది. ఎందుకు దుఃఖం కలిగింది అంటే ఆమె యెహోవా దేవుని విడిచిపెట్టింది, చిన్న శ్రమకు తట్టుకోలేక దేవునికి దూరం అయిపోయింది, ధనాశతో మోయాబు దేశానికి వెళ్ళిపోయింది, యెహోవాను విడిచి వేరొకను ఆశ్రయించి మనకి శ్రమ కలుగుతుందని మరి కీర్తనలు 16:4 రాయబడినట్లుగా ఈమె అనేకమైన శ్రమలు పడ్డది. రెండోదిగా ఏమంటుంది, నేను సమృద్ధి గలదాన్నే వెళ్ళి తిని అంటుంది. యెహోవా నన్ను రిక్తురాలుగా చేశారు. ఒకసారి ఆలోచిద్దాం పిల్లరా, సమృద్ధి గలదానే వెళ్ళి తిని అంటుంది. అంటే తన నోటితోనే నేను సమృద్ధి కలిగే వెళ్ళాను అంటుంది. నిజానికి మరి ఇక్కడ కరువు వచ్చింది అని మరి మొదటి వచనాల్లో మనం చూస్తాం. ఆ కరువులో కూడా వీరికి సమృద్ధి ఉంది. ఆ కరువులో కూడా వారికి ఏ లోటు లేదు. తిండికి లోటు లేదు, బట్టకు లోటు లేదు, ఇప్పుడు దేనికి లోటు లేదు. అయితే ఆమె అంటుంది, నేను సమృద్ధిగానే నేను ఇక్కడ నుండి వెళ్ళాను అని అంటా ఉంది. అంటే అంత సమృద్ధి ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళిపోవాలి అక్కడ నుండి? సమృద్ధి ఉన్నప్పుడు అక్కడ నుండి మరి వేరే అన్యుల దేశానికి వెళ్ళిపోవాల్సిన పనే వచ్చింది. అంటే మరి ఆ పొరుగురు వెళ్ళిపోతే అక్కడ ఇంకా ఎక్కువ ధనాన్ని సంపాదించవచ్చు, ఇంకా ఎక్కువగా సంతోషంగా అనుభవించవచ్చు అన్న ధనాశతో వారు పరాదేశం వెళ్ళిపోయారని మనం గ్రహించాలి. పిల్లారా, మరి మిగతా గ్రామస్తులు అందరూ కూడా మరి నిజానికి ఆ ఊరిలో మరి అంత కష్టం ఉంటే అందరూ కూడా వెళ్ళిపోవాలి. కానీ మిగతా వారందరూ అక్కడే ఉన్నారు, దేవుని మీద ఆనుకుని దేవుని మీద ఆధారపడి. వారు ఎవరో కూడా గ్రామాన్ని విడిచి వెళ్ళలేదు. కానీ నయోమి తన భర్త తన కుమారులతో పాటు ఈమె వెళ్ళిపోయింది. పిల్లారా, మరి ఈమె కనులకు యుగ సంబంధమైన దేవత మరో ప్రపంచాన్ని చూపించింది. అందుకే పరాయి దేశం వెళ్ళిపోవడానికి ఆమె ఇష్టపడింది. ఇప్పుడు అంటుంది, సమృద్ధి గలదాన్ని నేను వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలిగా చేశాను. ధనం పోగొట్టుకుంది, భర్తను పోగొట్టుకుంది, ఇద్దరు కొడుకులను పోగొట్టుకుంది, మనశ్శాంతి పోగొట్టుకుంది, సహవాసం పోగొట్టుకుంది, ఏమీ లేక తిరిగి మరి బుద్ధి లేని కుమారుడు తన తండ్రింటికి వచ్చినట్లుగా ఈమె మరలా బెత్లెహేం చేరుకుంది. పిల్లారా, తీరా మరి తిరిగి వచ్చి ఏమంటుందంటే దేవుని మీద అభారణాలు వేస్తుంది, దేవుని మీద నిందలు వేస్తుంది, తన తప్పు వల్లే తనకి ఇన్ని కష్టాలు వచ్చాయి అని చెప్పడం మానేసి యెహోవా నా మీద విరోధి సాక్ష్యము పలికెను అని ఈమె చెప్పడం మనం చూస్తాం. పిల్లారా, మరి ఈరోజు నయోమిని చూసి కొంచెమైనా మనం నేర్చుకునే వారం ఉన్నామా? యెహోవాను విడిచి తిరిగితే ఈరోజు అనేకమైన శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు ఇవే మనల్ని బాధిస్తే మన కుటుంబాన్ని ఏలేవిగా ఉంటాయి. పిల్లారా, కనుక దేవుని మనం నిందించే వారం ఉండకూడదు. కానీ ఏదైనా తప్పు మనం చేస్తే ఆ తప్పును మనం సరిచేసుకోవాలి, ఆ తప్పును మనం సరిదిద్దుకోవాలి. అంతే తప్ప దేవుని మీద నేరం మోపే వారంగా మనం ఎప్పుడూ కూడా ఉండకూడదు. పిల్లారా, మరి ఎప్పుడైతే తప్పిపోయిన కుమారుడు బుద్ధి చేర్చుకున్నాడో మరి అతనికి బుద్ధి వచ్చినప్పుడు మరలా తిరిగి తండ్రి వద్దకు రాగా తండ్రి అతను చేర్చుకున్నట్లుగా ఈరోజు ప్రభు కూడా మనకు బుద్ధి కలిగినప్పుడు మనము ఆయన వద్దకు వస్తే మనలను చేర్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మరి ఈరోజు ప్రభు బిడలమైన మనము ప్రభు వద్దకు తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నామా? ఆలోచన చేసుకుందాం. పిల్లారా, మరి మొదటి అధ్యాయంలో ఇంతవరకు మనం ధ్యానించిన పాఠాలు విషయాలు మనం చూస్తే ఈ రీతిగా మరి నయోమి, రూతు వీరిద్దరూ కూడా మరి బెత్లెహేం చేరుకున్నారు. బహుశా మరి 1283 క్రీస్తు పూర్వంలో వారు బెత్లెహేం వచ్చారు. చివరి వచనాన్ని మనం చూస్తే అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబీరాలను రూతు అను ఆమె కోడలు మోయాబు దేశం నుండి తిరిగి వచ్చింది. వారిద్దరూ యవలకోత ఆరమోలో బెత్లెహేము చేరేరి.
యవల కోత ఆరంభంలో వారు వచ్చారు. ఈ యవల కోత ఇజ్రాయెల్ దేశంలో ఇంచుమించుగా ఏప్రిల్ నెలలో ప్రారంభం చేస్తారు. కాబట్టి ఏప్రిల్ మరి క్రీస్తు పూర్వం 1283 వారు తిరిగి వచ్చారు. అప్పుడు కూడా మరి యెహూదు న్యాయాధిపతిగా ఉన్నాడు. కనుక పిల్లారా, విన్న ఈ విషయాలు మన మనసులో మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి మనము ఎలా నడవాలి, ఎలా జీవించాలి, ఎవరిలాగా మనం ఉండాలి, రూతులాగా ఉండాలా, నయోమిలాగా ఉండాలా, ఓర్పాలాగా ఉండాలా, ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క మలుపు మనకు కనబడుతుంది, ఒక్కొక్క వింతైన సంఘటన మనకు కనబడుతుంది. అయితే మరి ఓర్ప ఎంత సహాయం చేసినా, ఎంత ప్రేమ చూపించినా ఒకనొక సమయంలో తిరిగి వెళ్ళిపోయింది. నయోమి ఎంత ప్రేమించినా కోడళ్లను మరి దేవుని మీద తిరుగుబాటు చేసే విషయంలో నిందలన్నీ దేవుని మీద వేస్తుంది. కానీ రూతు విషయంలో మనం చూస్తే శ్రమ అయినా నింద అయినా బాధ అయినా దేవుని విడిచిపెట్టలేదు, అతను విడిచిపెట్టలేదు, అత్తగారొక జనాంగాన్ని కూడా విడిచిపెట్టడానికి ఆమె ఇష్టపడలేదు. అతతో పాటు బెత్లెహేం చేరుకున్నట్లు మనం చూస్తాం. కనుక పిల్లారా, ఈరోజు రూతు మనందరికీ మాదే. పిల్లారా, మరి రూతు ఏ దారిలో అయితే వెళ్తున్నారో మరి మనము ఆ మార్గాన ప్రభుని వెంబడించే వారంగా, శ్రమైన కష్టమైన బాధైన ఇబ్బందులైన ప్రభుని విడిచిపెట్టే వారంగా కాదు, కానీ మన ప్రతి కష్టంలో ఆయన మనకు సహాయకుడే ఉండి మనల్ని నడిపిస్తారని ఒక విశ్వాసంతో మనం ముందుకు కొనసాగలిగితే రూతు జీవితంలో జరిగిన అనేకమైన ఆశీర్వాదాలు దేవుడు మనకు కూడా దయచేస్తాడు. కనుక పిల్లారా, మరి విన్న మాటను మన మనసును ముద్ర వేసుకుని మన జీవితాలు క్రమపరుచుకుంటూ ఏదైనా శ్రమలో మనం ఉంటే మనం చేసిన తప్పిదమే దానికి కారణమని గ్రహించి ప్రభు నన్ను క్షమించని ప్రభుని వేడుకోగలిగితే మరలా తండ్రి మనల్ని తనెందుకు చేర్చుకుంటారు. మరి మరలా మనం కోల్పోయిన అంతస్తును ఆశీర్వాదాలు ఆయన మనకు దయచేస్తారు. అటు ధన్యత దేవాదేవుడు మనకు ఎలరకును ప్రసాదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభు, ఈ మాటలు మా మనసును ముద్ర వేసి మేము ఎల్లరము ప్రభు నీ వాక్యానుసారం నడుచుటకు సహాయం చేయండి. ఎలాగన రూతు ప్రభు ఒక సమర్పణ తీర్మానము ఆమె చేసుకున్నారు, నేడు మేము కూడా శ్రమలో కష్టంలో బాధలు ఇబ్బందులు వెనక తిరిగి చూచేవారంగా కాదు, కానీ ప్రభా నిన్ను హత్తుకుని నీతో సహవాసం చేస్తూ ప్రభా నిన్ను విడిచిపెట్టకుండా మేమందరం అటు సమర్పణ జీవితాన్ని కలిగి జీవించగల కృప మాకు దయచేసి మహిమనొందమని. ఆమె అన్యురాలైనప్పటికీ నీ ప్రభా ఆమె కలిగిన సమర్పణ బట్టి ధన్యురాలు వరుసలకు వచ్చింది, నీ తల్లుల వరుసలోకి వచ్చింది. ఈరోజు మేమును ప్రభా ఎటు చిక్కులు మమ్మను చుట్టుకున్న నిన్ను పట్టుకునే వాళ్ళు మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. ప్రతి శ్రమలో కష్టంలో బాధలు ఇబ్బందుల్లో నిన్ను విడిచిపెట్టేవారంగాను కాకుండా మా బ్రతుకు అంతటిలో ప్రభా నాయన మేము ఎల్లప్పుడూ నిత్యం నిరంతరం నీతో సహవాసము చేయొచ్చు. ప్రభా నీ నిత్య రాకజ్యంలో మేము ప్రవేశించేంత వరకు, నీ రాకలో ఎత్తబడేంత వరకు ప్రభా నీలో నీ అందు మేము ఫలించగల కృపను మాకు దయచేసి మహిమనుందమని మా నిజ జీవాధిపతి నేసే పేరట వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.